వరి బీజం అనేది కొందరికి పుట్టుకతో వచ్చే వ్యాధి అయితే, కొందరికి దోమ కరవడం వల్ల వచ్చేదని కొందరు చెప్తున్నారు, బరువులు ఎత్తడం వల్లని కొందరు చెప్తున్నారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏదైనా వరి బీజమే ఒకవైపు గిల్ల పెద్దగా ఉంటే మరొకటి చిన్నగా ఉండటం, దీనికి ఆముదం వేడి చేసి ప్రాథమిక దశలో కొంచెం ఉబ్బుతుంది అనుకున్నప్పుడు రోజు అప్లై చేస్తూ ఉంటే, మర్దన చేస్తూ ఉంటే తగ్గిపోతుంది, బాగా తగ్గుద్ది. చెట్లలోకి వెళ్ళినట్టయితే టచ్ మీ నాట్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది, ఇలా ముట్టుకోగానే ముడుచుకుపోతుంది ఆ ఆకు. ఆ ఆకును కొంచెం ఆముదంతో వేయించి కడుతూ ఉంటే ఆ గెల్లకి సరిగ్గా తగ్గుద్ది మీకు. కానీ ఎక్కువ టైం తీసుకుంటాయండి ఇలాంటివి, సుమారు నెలన్నర నుంచి 2 నెలలు తీసుకుంటుంది, తగ్గుద్ది, తప్పకుండా తగ్గుద్ది.